నాకు ఈ బతికే అక్కర్లేదు. నేను పుట్టిందే చావుకి. నాకు చావులోనే ఉంది స్వర్గం, చావులోనే ఉంది. డాక్టర్ ఎలా ఉంది? డాక్టర్ కంగారు పడకండి. చంద్రాపురం జమీందార్ పార్వతీ విలాస్. ఇంత పెద్దిల్లు కట్టుకుని బోర్డు ఇంత చిన్నది వేశారే. నా షాపు కేసిన బోర్డేనయ్యో. నాకే ఇంత పెద్దలు ఉంటేనా ఈ పాటికి ఎన్ని షాపులు పెట్టేవాడినాం. ఎలాగైనా జమీందార్ మర్యాదే వేరు. వచ్చిన వాళ్ళు అలసిపోయి వస్తారని వాటితో వేశారు కుర్చీ. సుమ్మా నేను ఎక్కడ సుమ్మానయ్యా? గోర్ఖ గారా నమస్కారం అండి. పిల్లగల అంత కులసగా ఉన్నారా? వింటురా, ఇక్కడెక్కడ ఉందయ్యా? అది మా షాపుకి రా, ఇస్తాను. చుప్ర చూ. ఓహో చెప్పులా, నాకున్నాయో చేత అందులో నువ్వు పోతాయి. నేను ఎక్కడిస్తాను ఏమన్నా? జరజా. ఓహో ఏంటయ్యా, అడుక్కోవడంలో కూడా పెద్ద దౌర్జన్యం ఏంటంటే. పట్టుకో 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 పట్టుకో. గోరక, ఈ ఆలు నువ్వు పొద్దున్నే లేచిన ఆలు మంచిది కాదు. ఒక్క చిల్లి నయా పైసా కూడా ఇందులో లేదు. ఇదిగో మా కొట్టుగాడికి రా, ఒక కట్ట బిడ్డలు ఇస్తాగా. పగలే జాతం. పగలు కాకపోతే రాత్రులు రావయ్యా. రాత్రులు ఏంటయ్యా ఇది? నీ భాష నాకు అర్థం కాదు, నా భాష నీకు అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తా. ఇంగ్లీష్ పరా భాష విడిచిపెట్టాయి. తమిళ్లో చెప్తా. దశయ్యా నాను వర్క్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే స్నేహితులు. అది తెలియలేదు, ఇంకా తెలియలేదు. ఈసారి మా బజారు కొట్టాగా స్టార్ట్ నుంచి నీ పుచ్చారు కొట్టకపోతే నా పేరు సింహాద్రి. అప్పుడే కదా చెండండి. చిన్నమే మీ అన్న వచ్చారు. పాప ఏంటండి ఇంట్లో కూడా గొడుగు. ఏమండి ఏమండి కళ్యాణ్ తిరిగి వచ్చారా? ఎలా ఉంది? ఏ అప్పుడు వచ్చేసారా? వియ్యాల వారి ఇంట్లో ఎక్కువసేపు ఉంటే తిండికే వచ్చామనుకుంటారే. అవునండి. నువ్వు ఉన్నావు ఇంటికి మంచి మర్యాద లేకుండా. మన అల్లుడు గారి ఇంటి దగ్గర గోర్ఖ ఉన్నాడు చూడు, ఎంత మర్యాద ఎంత మర్యాద. నన్ను చూసే ఓహో శివద్రప్పని గారా, రండి రండి బావ గారు అన్నాడు. గోర్ఖ కాదే మన ఇది మేడం ఏంచి మా నలుడు గారు నన్ను చూచి బావో ఎవరు అది ఇల్లా ఇంద్రభవనం. మన ఊరంత ఉంది, ఇంటి చుట్టూ కిటికీలే, గోడలు లేవు. ఆ కిటికీలు పొద్దున్న తడవడం మొదలంటే సాయంత్రం దాకా సరిపోద్ది. అబ్బాబ్బా ఎంతసేపు ఇంటి గోడవేనా? అక్క సంగతి చెప్పాలయ్యా ముందు. అవునండి. చిన్నమ్మాయే సీత, ఇది వరకు మన కళ్యాణి నలుపు కదా, నలిపేనా? ఇప్పుడు ఎలా ఉందని అడగరే. హాస్తంగా మేలి బంగారం అన్నీ ఇన్ని ఎందుకు చిన్నమ్మా? ఇదిగో కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే బంగారపు గాజులు. బంగారం మెడలో రకరకాల హారాలు దండలు. ఆ దండలు బరువుకి ఇదివరకు మన కళ్యాణి మేడ ఇలా ఉండేదా? ఇలాగైతుంది. అయ్యో లే అన్నయ్య. చిన్నమ్మా మన కళ్యాణి చెవులకి రెండు మన ఇది చేయించారే. ఏమిటండి?
విద్యుత్తులు విద్యుత్తులు రైలు నుంచి లైట్ లాగా దగ్గర.